నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను స్వప్న. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, యావత్ ఆంధ్ర ఆకాంక్ష. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే అత్యున్నత లక్ష్యంతో శ్రీకారం చుట్టిన నగరం. స్థానికులను భాగస్వామ్యులను చేస్తూనే ఈ నగరం కోసం భూములు ధరాదత్తం చేస్తున్న రైతులకు తగిన ప్రతిఫలం అందిస్తూనే మరొకవైపు పాలనా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న అప్పటి ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుకోని అంతరాయం కలిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికైన తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నగరాల్లో పోటీ పడే విధంగా అమరావతి నగరానికి రూపకల్పన చేసింది. దేశ విదేశాల పరిస్థితులను విస్తృతంగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కలల రాజధానిని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో అనుకోని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ బదలాయింపు జరగడంతో అమరావతికి ఊహించని శరాఘాతం కలిగింది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను వైసీపీ పక్కన పెట్టింది. అమరావతికి తాము అనుకూలమని వైఎస్ జగన్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. కానీ మాట మార్చారు. అమరావతి రాజధాని కానే కాదని మూడు రాష్ట్రాల పల్లవి అందుకున్నారు. అంతేకాదు, రాజధాని ఎంత అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏను వైసీపీ సర్కార్ అచేతనంగా మార్చివేసింది. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? పేరు సీతారామరాజు. చెప్పండి సీతారాం గారు. అదే పార్టీ దీని గురించి మాట్లాడడానికి అండి. ఏంటండి? అదే పార్టీ గురించి మాట్లాడడానికి. ఏ పార్టీ గురించి మాట్లాడతారండి మీరు? టీడీపీ అండి. ఓకే, మా పార్టీ గురించి కాదండి, ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో దానికి సంబంధించి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది, ఆ ప్రాంతాలని అక్కడ ఉన్న రైతులను కూడా పరామర్శించడం జరిగింది, దాని గురించి ఆయన మాట్లాడగలిగితే మాట్లాడండి. చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం. చందు గారు నమస్తే అండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ముందుగా మీకు సివిఆర్ న్యూస్ కి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి చందు గారు. 2019 18వ తారీఖు కార్యక్రమమైనటువంటి ఈ ప్రోగ్రామ్ 1631 రోజు నిత్యం రాజధానిపై స్పెషల్ ప్రోగ్రామ్ తో అందరినీ అట్రాక్ట్ చేసి సివిఆర్ అనేటువంటి న్యూస్ ఛానల్ తనదైన ముద్రను వేసి 1632 ఎపిసోడ్ ను తెలుగు మీడియా ఘట్టంలోనే సివిఆర్ కి ఒక ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు.
థాంక్ యూ అండి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఉద్యమాలు చేస్తారు, కానీ రాజధాని రైతుల యొక్క సాధక బాధలను తెలిసి ఒక సామాన్యుల పక్షాన నిలబడడం అనేది అది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. ఎట్లాగో జగన్ ప్రభుత్వంలో అది కంప్లీట్ అది నిర్విరామం అయిపోయింది మేడం. అప్పుడు అంతా అది గ్రాఫిక్స్ అన్నారు, ముళ్ళ పొదలతోటి మొన్నటి దాకా అది ఎంతో అది అసలు ఒక అడవి లెక్క ఉండేది. అది ఎప్పుడైతే చంద్రబాబు ఛార్జ్ షీట్ తీసుకున్నాడో అప్పుడే 80 బండ్లను పెట్టించి, రుక్లైన్స్ పెట్టించి దాన్ని కంప్లీట్ మొత్తం స్టాప్ చేయించి ఫ్లడ్ లైట్స్ మొత్తం ఇరువైపులా పెట్టినటువంటి విధానం చూసినాక అమరావతి రైతులు ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యమం బాధ ఏదైతే ఉందో కంప్లీట్ గా వాళ్ళు మంచిగా కంప్లీట్ గా నిద్రపోవాల్సిందే. ఇక ఇక్కడ నుంచి అమరావతి అనేది పరుగులు పెడుతుంది. ఎందుకంటే అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఒక్క ఛాన్స్ అన్నటువంటి ఆ దానికి ఆంధ్ర ప్రజలు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టుకున్నారు పాలనని. అంటే ఎప్పుడైనా కూడా మూర్ఖుల యొక్క మనసును నిఘంటువులో మార్చలేమనేది ఇది చరిత్ర చెప్పే నిజం. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా మూర్ఖపు మాటలే మాట్లాడతాను. వాళ్ళు సబ్జెక్టు లేదు, వాళ్ళకు వాళ్ళు డెబిట్ లో కూర్చుంటారు. చందుగారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఛానల్ పైన అలాగే ప్రోగ్రామ్ పైన చూపించిన అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నాగర్జున సాగర్ అండి. చెప్పండి. అమరావతి ఇప్పుడు మంచి మేడం, చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, కాకపోతే చాలా టైం తీసుకుంటది మేడం. కొద్దిగా హైదరాబాద్ కన్నా ధీటుగా తయారైంది, చాలా టైం పడుతుంది మేడం. టైం అంటే పడుతుందిలేండి, ఇప్పటి వరకు ఒక 5 సంవత్సరాల వరకు ఆగిపోయిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ సెటప్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. అవును, చాలా టైం తీసుకుంటాం మేడం. 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు మేడం. చాలా టైం పడుతుంది అది మొత్తం డెవలప్ కావాలంటే. ఓకే, సిటీ లాగా తయారు కావాలి కదా, టైం తీసుకుంటుంది మేడం. కాకపోతే చంద్రబాబు నాయుడు చేస్తాడు మేడం 90%. ఓకే అండి, నిర్లక్ష్యం చేశారు 5 సంవత్సరాలు. థ్యాంక్ యూ అండి. మరి కాల్ తీసుకుందాం. కృష్ణవేణి గారు నమస్కారం అండి. రాజధాని గురించి మాట్లాడతానమ్మా, మా రాజధాని. మాట్లాడండి కృష్ణవేణి గారు. మాకెంతో సంతోషం ఉందమ్మా, మాకెంతో సంతోషం ఉంది. 37 ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు. ఓకే, మాకు బాబు గారు వచ్చారు, మంచి రోజులు వచ్చినాయి మాకు. 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామోనమ్మా. ఇంకా ఏందో, ఇంకా వదిలిపోడు, ఇంకా ఇక్కడే ఏయో చేసుకుంటేడే ఉన్నాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. మీరు గాని 5 కోట్ల ఆంధ్రులు గాని ఎంత ఆదరించారమ్మా మమ్మల్ని, అందరికి కృతజ్ఞతలమ్మా. ఓకే కృష్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే. సివిఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు లాలయ్యమ్మ, నూజివీడు. చెప్పండి, మీ పోరాటం ఎట్లయితే జయించింది అమరావతి అమరావతి అని. మరి అమరావతి పూర్తిగా నిర్మాణం అవ్వాలంటే 15 సంవత్సరాలు పట్టుద్దమ్మా. ఓకే, అప్పుడు వరకు కూడా టీడీపీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఆల్రెడీ ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు పనులు అయితే ప్రారంభించడం జరిగింది. ఏవైతే సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్లు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఇమీడియట్గా
అవి లబ్ధిదారులకు అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల కోసం కూడా నిర్మించిన భవనాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ వాటికి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇమీడియట్గా చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరండి? నా పేరు కర్మల మేడం. చెప్పండి. హలో, మాట్లాడుతున్నా? మాట్లాడండి. అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నెంబర్ వన్ గా రోడ్లు గిట్లన్నీ బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను పోతే ముళ్ళ కంపంతో రోడ్డు అసహ్యంగా ఉంది. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు లేదు గెలిచారు అనగానే అంత క్లీనింగ్ చేశారు. అవును, క్లీన్ చేశారు. అదొక ఆ సీఎం కి సీఎం కి ఉన్న తేడా ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ అనేది జనాలు తెలియాలి. నేను అనేది ఏంటంటే పాప రైతులు చాలా కష్టపడ్డారు, ఇన్ని రోజులు ధర్నా చేశారు. నేనేంటంటే రైతుల్ని కలుపుకొని పోయి రాజధాని మన ఏపీ రాజధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కాన్సెషన్ చేసినాకనే తర్వాత పోలవరం చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, ప్రతిదీ కూడా ఇప్పుడు రాజధాని అమరావతి ఎంత ఇంపార్టెంటో అలాగే పోలవరం కూడా అంతే ఇంపార్టెంట్. పోలవరం కంప్లీట్ అయితే కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. అలాగే రాయలసీమ వైపు ప్రాంతం అంతా కూడా రత్నాల సీమగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకి కంప్లీట్ చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో కేంద్రం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 2 ఏళ్లలోపు పోలవరం పనులు అయితే పూర్తవుతాయి. మోరవర్ ఏంటంటే 72% పోలవరాన్ని అయితే చంద్రబాబు నాయుడు హయాంలోనే 72% పనులు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా 2 ఇయర్స్ లోపు కంప్లీట్ చేస్తామన్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం, నా పేరు ఇంటూరు నాగేశ్వరరావు అండి. చెప్పండి నాగేశ్వరరావు గారు. మాది ఆంధ్రప్రదేశ్ అండి. మాట్లాడండి అండి. మీ స్క్రీన్ లో కనిపిస్తుందని ఏమనుకోవద్దండి, స్క్రీన్ లో ఆ రైతులు ఉన్నారు కదా, వాళ్ళ పాత అది మహాధారణ చాలా కష్టపడుతున్నారు కదా, అది లేకుండా ఇప్పుడు విజయోత్సవ జరుపుకునే చూపించండి ప్లీజ్ అండి. అది మీ స్క్రీన్ లో ఉంది కదా పాద్య, అది లేకుండా ఇప్పుడు వాళ్ళు జయించారు కదా. తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ విజయం వెనకాల వాళ్ళు పడిన శ్రమ కష్టం కూడా అవిశ్వాసం మనకి కనిపించాలి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ఎంత పోరాటం చేస్తారనేది తెలియాలని. ఎందుకంటే వాళ్ళ కోసం మేము మా ఇక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళం కానీ మొత్తం అంతా వాళ్ళ కోసం ఓట్లు వేసామండి ఈసారి. ఓకే అండి, వాళ్ళ కోసం వాళ్ళ పడ్డ కష్టం కోసం మేము ప్రాంతాలకు అత్తంగా మాకు ఈ 3 రాజధానులు వద్దనేసి ముందు అనుకున్నామండి, మాకు కూడా రాజధాని కావాలనేసి. ఓకే, కానీ మళ్ళా తెలుసుకున్న తర్వాత ఇక్కడ అంతా మొత్తం మార్పు వచ్చేసిందండి వాళ్ళ వల్ల, ఆ రైతుల వల్ల మేమంతా మారిపోయామండి ఇక్కడ. ఓకే అండి, మీ ఒక్కరే కాదు ఏపీలో ఉన్న రాష్ట్రానికి ఒక దిక్చూసి అయిపోయారండి వాళ్ళు జై కొట్టాలండి. ఓకే అండి, మీరు ఒక్కరే కాదు ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకంలో 80% మంది అయితే ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం బాగుండాలి. గడిగడికి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు మారిన తర్వాత ఒక్కొక్క రాజధాని పెడతాంటే ప్రజలు ఇలా డివైడ్ అయిపోతారు కదండి, అలా వద్దండి. వాళ్ళు అభిమానం మాకు కావాలండి, అలాగే రాయలసీమ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ కోనసీమ ప్రజలు కానీ అందరం ఒక్కటిగా ఉండాలండి. ఓకే, రాజధాని పేరు మాత్రమే, పేరు మాత్రం రాజధాని అమరావతి ఉన్నప్పటికీ కూడా ప్రతి జిల్లాకి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రాల్లో జరగవలసిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ జిల్లాకి ఏ కంపెనీలు అయితే అనుకూలంగా ఉంటే అక్కడ వాతావరణ పరిస్థితులు దేనికి కోఆపరేట్ చేస్తాయి అనేది చేస్తామని చెప్పారండి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, పార్వతి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి పార్వతి గారు. స్వతంత్ర పోరాటం అంటే ఏంటో ఇప్పుడు చూసాము. ఓకే, మరొకసారి చూసారంటారు? అవునండి, మరొకసారి చూసాము. చంద్రబాబు నాయుడు గారు విలువ ఏంటో ప్రజలు కూడా తెలుసుకుని ఓటేశారు ఈసారి. అది మాత్రం చాలా ప్రజలకు బాగా తెలిసిందండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా పరిపాలిస్తారు ఇప్పుడు చూస్తారు. జగన్ పారద్రోలారు కదా, జగన్కి ఏమి తెలియదండి, ఒక్కసారి అని చెప్పి వచ్చారు. తెలియని అతన్ని రాజశేఖర రెడ్డి పుణ్యమా అని గెలిపించుకున్నారు ప్రజలు. అతని అసమర్థత ఏంటో తెలిసి ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు తోడు పడ్డారు కదా, అవును, ఇప్పుడు చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు రాజధాని రైతులు కూడా శాంత పడ్డారు, సంతోషంతో ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, ఓకే, ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. మరో కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు అంజీ బాబు అండి. చెప్పండి అంజీ బాబు గారు. ఒకసారి లైవ్ వస్తుంది సీవీఆర్ న్యూస్, మాట్లాడదాం. లైవ్ లోనే మాట్లాడుతున్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. చాలా బాగుంది మేడం, చంద్రబాబు నాయుడు గారి తోటి అమరావతి రాజధాని అది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి కార్యక్రమం. దానివల్ల చాలా సంతోషంగా ఉంది మేడం. మాది ఇక్కడ ప్రకాశం, ఓకే, ప్రకాశం జిల్లా అనమాట. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభివృద్ధి చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు గెలవడం వల్ల ఓకే అండి. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రాజధానిని పేరు నిలబెట్టాలంటే మన చంద్రబాబు నాయుడు గారే అండి. ఓకే అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. మీ పేరండి? నా పేరు కిరణ్ అండి, దాచేపల్లి నుంచి అండి. చెప్పండి కిరణ్ గారు. అమరావతి రాజధాని తిరిగి వైభోగం సంతరించి చాలా సంతోషం అండి. రాజధాని కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా నిలబడ్డారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అభివృద్ధి అనేది ఒక చోటే కేంద్రీకృతం కాకూడదు. మిగతా రాయలసీమ గానీ పల్నాడు ప్రాంత కోస్తా ప్రాంతాల్లో రేషనలైజేషన్ జరగాలి, అంటే పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలి. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలండి. ఎందుకంటే దానివల్ల మళ్ళీ వలసలు అనేది ఒక చోటికి వెళ్తాం అనేది ఆగుద్ది, అందరూ సంక్షేమంతో బాగుంటారు. పోయినసారి మన తెలంగాణ టైంలో మన తెలంగాణ కారణం కూడా అదేనండి. ఒక్క హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకున్నారు, ఒక హైదరాబాద్ తన పెట్టుబడులు పెట్టాడు, ఒక హైదరాబాద్ కి కంపెనీలు వచ్చాయి. ప్రతి పిల్లవాడు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, ఆంధ్ర నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా. ఈసారి అలా జరగకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఐటీ కంపెనీలు రావాలి ఆంధ్రాకి, ఐటీ కంపెనీలు కూడా విస్తరణ జరగాలి, వేరే వేరే ప్రాంతాల్లో ఉండాలి. అది అది మేడం మా కోరిక. ఓకే కిరణ్ గారు, అదే మీరు ఏదైతే అంశాన్ని చెప్పారో అదే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించడం జరిగింది. కేవలం రాజధాని కదా అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయాలని అనుకోవడం లేదు. ఇక్కడ భౌగోళికంగా ఏవైతే ఇక్కడ సెట్ అవుతాయో వాటి వరకు ఇలా తీసుకొని ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా కంపెనీలు తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఉపాధి కల్పన అవకాశాలను కూడా పెంపొందిస్తామని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో అండి, నమస్తే అండి. హలో, నా పేరు ఈశ్వరరావు అమ్మ, విశాఖపట్నం. చెప్పండి ఈశ్వర్ గారు. హలో ఈశ్వర్ గారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా, మీకు నమస్తే అండి. సీవీఆర్ న్యూస్ కి అమ్మా, ముందుగుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు, పేద పిల్లలకి ఎంతో మేము ఉన్నత విద్యను అందిస్తున్నారు. ప్రతి కార్యక్రమాల్లో సేవాదీని మీద కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు నారా భువనేశ్వరి గారికి అమ్మా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అమరావతి దృష్టికి వస్తే నేను 5 సంవత్సరాలు పడి చూస్తున్నాను, ఒక్కటి అనలేదమ్మా. మనం పురాణాల్లోని ఆడవాళ్ళని అవమానపరచడం చూసాం, చదవడం అంతే, చదువుకొని ఇలాంటి సినిమాల్లో చూ అన్నిట్లో కూడా. కానీ ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల్ని వాళ్ళు అవమానం పరిచినట్టు ఎవరు పరచలేదమ్మా. ఆనాడు ద్రౌపది గారిని ఎలాగైతే మైసభలో అవమానం పరిచారో వాళ్ళకి అలాగే అవమానం జరిగిందమ్మా. అలాగే మా భువనేశ్వర అమ్మకి కూడా అలాగే చేశారు అవమానం. అదే మైసభలో శపథం చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మా, అలాగే చేశారమ్మా. ప్రజలు చేయించారు, అమరావతి రైతుల మీద పట్టుదల ఆంధ్రప్రదేశ్కి ఉందమ్మా. మాకు రాజధాని లేని దానికి రాజధాని చూపించారు ఆ త్రిమూర్తులు. వీళ్ళమ్మ అమరావతి అన్నోళ్ళు ఒకడు, శ్మశానం అన్నోళ్ళు ఒకరమ్మా. వీళ్ళందరినీ కూడా ఆ ఎడారిలోనే ఆ శ్మశానంలో కల్పిస్తారమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే అమరావతి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో, మా రాజధాని ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో మా ఉత్తరాంధ్ర ప్రజలను చూపించాం. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు, జై ఆంధ్రప్రదేశ్.
రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, మరో కాల్ తీసుకుందాం. హలో, సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మేడం, అమరావతి మహిళల్ని ఈ సందర్భంగా తప్పకుండా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఖచ్చితంగా అభినందించాలండి. మహిళలంటే అబ్బర్లు కాదు, అపర కాళీమాతలు అని నిరూపించుకున్నారు. పట్టు వదలకుండా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అలాగే పోరాడారు. ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అవమానాలు, భౌతిక దాడులు అన్నిటిని ఎదుర్కొని నిలబడ్డారు. ఈ రోజు అమరావతి అజరామరంగా నిలబడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవంతో ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి కారణమయ్యారండి. వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారండి. రాజధాని అంటే ఓన్లీ రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయలేదు. ఇది మీరు చూడండి, కియా గాని, సెల్కాన్ గాని, డెక్సన్ గాని, హీరో మోటార్ కార్ప్ గాని, సోలార్ పవర్ ప్లాంట్లు గాని అన్ని రాయలసీమ వైపు తీసుకొచ్చారు. ఇటు మేధా టవర్స్ గాని, కాపులు ఐటీ డెవలప్మెంట్ చేయడం గాని, లులూ మాల్ గాని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గాని, ఇటువంటివన్నీ వైజాగ్ వైపు తీసుకొచ్చారు. పేపర్ కంపెనీలన్నీ ఒంగోలు వైపు, అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలన్నీ కృష్ణా జిల్లా మల్లవల్లిలోని, అలా మొత్తం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేశారు. ఈసారి ఎవరు కూడా ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదండి. సోషల్ మీడియా గానీ మీలాంటి ఛానల్స్ వాళ్ళు అందిస్తున్న సహకారంతో ప్రజలు ఖచ్చితంగా నిజాలు తెలుసుకుంటున్నారు. వీళ్ళ పప్పులు ఎక్కువ ఉడకవండి. అమరావతి ఖచ్చితంగా అజరామరంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో, ఇస్మాయిల్ గారు నమస్తే. ఇస్మాయిల్ గారు నమస్తే. చెప్పండి ఇస్మాయిల్ గారు. చాలా త్వరగా పూర్తి చేస్తారంటారు. ఓకే, కాకపోతే అంత ఫాస్ట్ అంత స్పీడ్ గా అయితే అవదండి, టైం పడుతుంది. ఏదైనా కొన్ని గొప్ప విషయాలు అనేవి ప్రజల ముందుకు రావాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. కాకపోతే గతంలో కన్నా స్పీడప్ గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా వర్క్స్ అయితే స్పీడప్ అయ్యాయి. చెప్పండి. ఇవ్వాలే కదా, ఎల్లుండి చంద్రబాబు రాజధాని రైతు ముద్దులు తగిలి అండి. అవును, రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకున్నా. హలో, హలో, నమస్తే అండి, మీ పేరండి? రియాజ్. హలో, హలో మేడం. రియాజ్. చెప్పండి రియాజ్ గారు. అమరావతి చంద్రబాబు నాయుడు తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ రియాజ్ గారు. మరి కాల్ చేస్తున్నాం. హలో, ఓకే ఓకే అండి, మరి కాల్ చేస్తున్నాం. హలో, నేను శత్రుపల్లి మాట్లాడుతున్నానండి. చెప్పండి, మీ పేరండి? నా పేరు మనోహర్ రావు. చెప్పండి మనోహర్ రావు గారు. ఏమండి, రాజధాని కాదండి, రాష్ట్రాన్ని అభివృద్ధి వచ్చే చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా మనం అందరం ప్రేమించాలి. అతను ఇవాళ వాళ్ళు చేసే తప్పుల్ని కూడా తగ్గించి. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. వాళ్ళు చేసే తప్పులన్నిటి కూడా బయట పెట్టి ఆయన రాష్ట్ర కేంద్రం దగ్గర నుంచి 10 లక్షల అప్పులు తీసుకొచ్చి 3 లక్షల కోట్లు పంచాడు. ఆ 7 లక్షల కోట్లు బయటికి తీయాలి. 5 సంవత్సరాల నుంచి బడ్జెట్ లెక్క చూపించకుండా ఎన్నో అవకతవకలు చేసిన ఆ జగన్ ని బయట పెట్టి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజి రాష్ట్రాన్ని అప్పులు తీర్చాలని, నేను రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు కోరుకుంటూ మనసారుగా చేస్తున్నాను. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో అండి. హలో, హలో, మీ పేరండి? కేశవ్. మాట్లాడండి. హలో, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి. సివర్ న్యూస్కి ధన్యవాదాలు. మేడం, అమరావతి గురించి, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి అయితే చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు ఇప్పుడు జరిగిన నష్టము, ఎన్నో లక్షల కోట్లు రాజధాని తయారు కాకపోయినా 100 లక్షల కోట్లు అప్పుగా మిగిలిపోయింది. ఈ సామర్థ్యాన్ని పూర్తి ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఎవరితో కూడా కాదు. ఒక డిగ్నిటీ,
ఒక పద్ధతి ఒక ఒక ఫిషియల్ గా ఒక ఒక మైండ్ సెట్ ఒక మెకానిజం లాగా పనిచేసే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దీన్ని ఫిల్ చేయగలడు. ఈ పోలవరం కావచ్చు, ఈ అమరావతి కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ఏ తప్పుకి తావు లేకుండా ఇతను అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తాడని ఒక రైతుకు కానీ ఒక టెక్నాలజీకి కానీ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించి కరెక్ట్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని అది చాలా వరకు ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క నాయకులకి మన భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ఒక చంద్రబాబు నాయుడు కెపాసిటీ అంటే ఏంటి. కాబట్టి మేము ఆశిస్తున్నాము 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడని 100 కి 200% ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం. ఖాదర్ భాష గారు నమస్తే అండి. మేడం, నా పేరు ఖాదర్ భాష మేడం, మాది కడప. చెప్పండి. కడప మేడం మాది. ఓకే అండి, మాట్లాడండి. మేడం మాటలు రావట్లేదు మేడం, ఎందుకంటే 5 సంవత్సరాలు బయట మాట్లాడాలని కూడా భయపడతా ఉన్నాం మేడం. ఓకే, ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చేసింది మేడం. మొత్తం మేము ఆటో డ్రైవర్ మేడం. ఓకే అండి. కడపలో ఆటో తోలుకుంటాం మేడం. మాకు వచ్చి పొద్దున పూట మధ్యాహ్నం పూట రాత్రికి 15 రూపాయలతో భోజనం అయిపోతా ఉంది మేడం. మిగిలిన ఇంటికి ఎత్తుకుంటా ఉన్నాం మేడం. ఇప్పుడు అది లేకుండా పోయింది మేడం 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు ధైర్యం వచ్చేసింది మేడం, మళ్ళీ ఫ్యామిలీ సాక్కోగలుగుతాం మేడం. ధన్యవాదాలు మేడం, చంద్రబాబు సాప్కు. అమరావతి కూడా లేదని మనకు రాజధాని లేకుండా బాధపడినాం మేడం, అది ఇప్పుడు వచ్చేసింది మేడం. ఓకే అండి, కష్టపడే వాళ్ళకి 5 రూపాయల భోజనం అనేది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది ఎక్కడకున్నా భయపడకుండా ఆ టైంలో తినొచ్చని ఒక భరోసాతో ముందుకెళ్తున్నారంట. రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో, గంగాధర్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. మేడం, రాజధాని కరెక్టే, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానికి శంకుస్థాపన చేసారు. 5 ఏళ్ళ దాకా ఎంత వర్క్ అయిందని దానికి దీనికి డిఫరెన్స్. ఇక ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళా. ఓకే, అయితే కాంట్రాక్షన్ నడిస్తే ఉపాధి కొద్దిగా అనుకో, ఉపాధి కూలీలకు కానీ అది మిషన్లతో పెడితేనేమో తొందరగా అయిపోతుంది. ఎవరి బెనిఫిట్ పొందుతుండ్రు మేడం? చిన్న చిన్న స్థాయిలో బెనిఫిట్ పొందుతుండ్రా, కాంట్రాక్టర్లు బెనిఫిట్ పొందుతుండ్రా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంతకీ? అదే మరి బెనిఫిట్ ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్షన్ నడుస్తుంది, ఎన్నో ప్రిన్సిపల్తో చేపిస్తారు. ఇప్పుడు మనుషులతో చేస్తే ఉపాధి ఆమె అంటే ఉపాధి కల్పన. ఇప్పుడు కొద్ది రోజులు ఉపాధి దొరుకుతుంది అనుకో కాంట్రాక్షన్ నడిస్తే, కొందరు కొన్ని ఏరియాలలో ఉపాధి లక్షల కోట్లు. కానీ ఇప్పుడు పైసలు ఎడకెళ్ళి వస్తాయి, జెసిపిలతో ఎక్కువ ఇప్పుడు టెండర్లకు కావాలంటే పెద్ద బిల్డింగ్లు కట్టాలి, ఇప్పుడు వేరే వేరే అవి కట్టాలి. ఇప్పుడు అదే జిల్లా స్థాయిలో ఉన్నాయంటే అన్ని కొన్ని మౌలిక సదుపాయాలు అవి ఉంటాయి. ఇది మౌలిక సదుపాయాలు లేని ఏడికెళ్ళి ఇక అన్ని కొత్తవి కావాలా? కొత్తవి కావాలంటే వైజాగ్ లో ఏమంటే వైజాగ్ లో కొద్దిగా టూరిజం డెవలప్మెంట్ కోసం బాగా అది మంచి అయింది అనుకో, లాంగ్ ఉన్న దూరం ఈ కొనకి లేకపోవడం వల్ల అక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ సిటీలో ఏడుకెళ్ళని వచ్చి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాల బిజినెస్ కానీ అవి కావాలంటే టూరిజం పెద్ద పెద్ద ఇప్పుడు సముద్రం ఉంది దగ్గర. ఓకే అండి, కాకపోతే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఐడెంటిటీ అని ఉంటుంది. మీరు వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి పర్యాటక ప్రాంతంగా ఆటోమేటిక్ గా దాన్ని డెవలప్ చేసేస్తారు. అలాగే ఏ జిల్లాల్లో ఏ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ఏటి వల్ల ఏం చేయొచ్చు అనేది ఆలోచించి ఎవరికి ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఇవ్వాలి అనేది చేస్తామనే చెప్తూ ఉన్నారు. అలాగే మీరు అన్నారు ఇక టెక్నాలజీ ఎక్కువగా వాడటం వల్ల ఉపాధి అవకాశాలు పోతున్నాయనేది. కాకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా ఒక పని చాలా ఫాస్ట్గా అవ్వాలి అంటే టెక్నాలజీ ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అదే స్థాయిలో ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వాళ్ళకి మరొక ప్రత్యామ్నాయాన్ని కూడా చూపించాలి. హైదరాబాద్ ఐటీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చే ఉద్యోగాలు పోయినాయి అన్నారు, మస్తు ఉద్యోగాలు పోయినాయి. ఓకే అండి, ఓకే రైట్ అండి. ఈ ఉద్యోగ కల్పన గురించి మరొకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్, మరో కాల్ తీసుకుందాం. హలో, కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మన సీఎం గారు అని పేరు లేకుండా మెకానిక్ చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుంటుందండి. ఏంటండి, మామూలుగా మనం సీఎం అంటాం కదండి, అలా కాకుండా ఇప్పుడు మన కార్లు రిపేర్ వస్తే మెకానిక్ సీఎం అంటాం కదా, అట్లా మెకానిక్ సీఎం మెకానిక్ అంటే బాగుంటుందండి. ఎందుకండి?
ఎందుకంటే ట్రబుల్స్ అన్ని చేస్తారు కాబట్టి. ఓకే, అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన ట్రబుల్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అంత మళ్ళీ శుభ్రంగా ఇంజన్ గానీ అన్ని ట్రబుల్స్ అన్ని క్లియర్ గా చేస్తుంటారండి. అదండి. ఓకే, 2014లో రాష్ట్ర విడిపోయిన తర్వాత ఏమీ లేకుండా వచ్చారు, కొన్ని సెట్ చేశారు వెళ్ళిపోయారు, ఆ తర్వాత మళ్ళీ సెట్ చేసినవన్నీ కూడా వెనకబడ్డాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ వాటిని క్లీన్ చేసే ప్రాసెస్లో పడ్డారు. అంటే పాడు చేస్తూ ఉంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవడం పని అయిపోయింది అంటారు, రైటా? మరో కాల్ తీసుకుందాం. హలో వెంకటరమణ గారు, నమస్తే అండి. వెంకట నరసింహరావు అండి. ఓకే అండి, అయితే అమరావతి కొంచెం రాజధాని మనం ప్రత్యేకంగా డెవలప్ చేసే దానికంటే మన యూత్ కి కొంచెం అక్కడ పని కల్పిస్తే ఆటోమేటిక్ అదే డెవలప్ అవుతుంది నా ఉద్దేశం మేడం అక్కడ. ఓకే ఓకే అండి, పని కల్పించాలన్నా ఎక్కడైనా సరే మనకి కొన్ని కంపెనీలు రావాలి, ఇప్పుడు జరుగుతున్న పనుల్లో ఇంక్లూడ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి, అక్కడ ఏదైనా సరే పని కల్పించాలంటే పని స్టార్ట్ అవ్వాలి. ఈ రోజే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. మరో కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సుబ్రహ్మణ్యం అండి, తాజంపేట కడప జిల్లా. చెప్పండి. హలో మాట్లాడండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దాని వల్ల రాజధాని అమరావతి కాబట్టి కాబట్టి మాకు చాలా సంతోషం మేడం. ఇప్పుడు మాకు అందరికి ఆంధ్రప్రదేశ్ లో ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. హలో వెంకటరమణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు సంతోషంగా ఉందమ్మా, మాకు అమరావతిని బాగా గెలిపించినారు. ఓకే, ప్రజలు అభివృద్ధి చెందుతారమ్మా చంద్రబాబు నాయుడు తరఫున, అమరావతి ప్రజలకు ధన్యవాదాలు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. చెప్పండి రామారావు గారు. నమస్కారం అండి. అమరావతి రైతులు పై ప్రభుత్వం, గత ప్రభుత్వం పైశాచికంగా దారుణంగా కిరాతకంగా అవమానాలు దాడులకు ఏదింపులకు గురైన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడి ఈ రోజున ధర్మాన్ని న్యాయం జయించి ఒక శ్రేష్ఠగా మిగిలిపోయారు అమరావతి రైతులు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. మరి కాల్ తీసుకుందాం. మౌలాలి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి మౌలాలి గారు. మనకి అమరావతి రాజధాని కాదు మేడం, భూములు ఇచ్చిన రైతులకి అందరికి మీ టీవీ ఛానల్ వాళ్ళకి అందరికి మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకుందాం. హలో రఘుపతి గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి రఘుపతి గారు, మాట్లాడండి. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భువనేశ్వరి గారికి, నెక్స్ట్ పురంధేశ్వర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మేడం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తా ఉన్నాను. ఇంకొకటి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళని చాలా రోజులుగా చాలా ఇబ్బంది పెట్టి 14 సంవత్సరాలుగా వ్యక్తి చాకరీ చేయిస్తున్నారు మేడం. ఇప్పటికైనా మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడికి చెప్పడం ఏమంటే ఏదైనా వాళ్ళకి కొంచెం చేయమని చెప్తున్నాము. రెండోది పోలవరం ప్లస్ అమరావతి, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఇది జరగాలి మేడం. మీ ద్వారా సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మేడం. ఓకే అండి, ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.
మరి కాల్ తీసుకున్నాం. రాంబాబు గారు నమస్తారండి. నమస్తే అండి. చెప్పండి రాంబాబు గారు. ఏమీ లేదమ్మా, రైతులు ఇబ్బంది పెడితే రాష్ట్రం ఎలా ఉండదో ఒకసారి ప్రజలు కాకుండా పాలకులు తెలుసుకుంటారని ఇది ఒక మంచి శుభ సూచకం. అన్నదాతనే ఇబ్బంది పెట్టిన వాడు ఎవడైనా గానీ అధం పాతాళంలోకి వెళ్ళిపోతాడు అనడానికి ఇది ఒక మంచి పరిణామం ఈ గెలుపు అనేది. ఇది అమరావతి రాజుల రైతులే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి రైతు గర్వించదగ్గటువంటి విజయం కూటమికి ఇచ్చారు కాబట్టి ఇది ప్రజా విజయమే, నాయకుల విజయం అయితే కాదు. అవును, రైట్ అండి. థ్యాంక్ యూ రాంబాబు గారు. మంచిది, థ్యాంక్ యూ అండి. రైట్గా చూస్తూనే ఉన్నాం కదా, గత 5 ఏళ్ల నుంచి అమరావతి పైన ఉన్న ఉత్కంఠ అయితే వీడిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకైక రాజధాని అమరావతిగానే డిక్లేర్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టారు. అది ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి పర్యటనకు వెళ్లారు. అక్కడ నీళ్లు మట్టి సందర్శించబడిన ప్రాంతాన్ని చూశారు. అక్కడ రైతులతో మాట్లాడి జరుగుతున్న పరిస్థితులను చూసి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. ఏది ఏమైనా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమరావతి పట్టణాన్ని నగరాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా తీర్చిదిద్దుతామనే హామీనైతే అక్కడ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో మిగిలిన జిల్లాలన్నింటిని కూడా ప్రత్యేక ఫోకస్ పెడతాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి అనేది సమపాలలో ఉండేలాగా చూస్తామంటూ చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ సివిఆర్.